ప్రకృతి బొగ్గును ఎలా తయారు చేస్తుందో, ఎంత సమయం పడుతుందో ఒక్కసారి ఊహించండి. అడవుల్లోని చెట్లు భరించలేనంతగా అనూహ్యమైన ఒత్తిడికి లోనైనప్పుడు బొగ్గు తయారవుతుంది. మరొక విధంగా అదే బొగ్గు వేడి ఒత్తిడుల ఫలితంగా వజ్రంగా మారుతుంది. వేడి ఒత్తిడి లేకుండా ఏ పని జరగదు. ఇవి మనల్ని తగిన విధంగా మలిచేటువంటి ప్రాకృతిక శక్తులు. అందుచేత మన పురోగతికి ఈ ఒత్తిడులు అవసరం. మన సంస్కారాలే ఇటువంటి ఒత్తిడులు. ఇవి మన మంచికే. మనం మన సంస్కారాలను శత్రువులుగా చూస్తే అవి శత్రువులుగానే మారతాయి. వాటిని మన స్నేహితులుగా భావించినట్లయితే గురుదేవులకు కావలసిన విధంగా మనలను మనం మలచుకోవడానికి అవి తోడ్పడతాయి. మరి అలాంటప్పుడు మనం సంస్కారాలను ఎందుకు నిర్మూలిస్తున్నామని మీరు అడగవచ్చు. సంస్కారాలు మిమ్మల్ని సహజ పద్ధతిలో మలచటానికి చాలా కాలం పడుతుంది. అది కూడా మీరు వివేకంతో వాటి పనిని అడ్డకించకుండా ఉంటేనే. కానీ మనకు ఆ వివేకం లేదు. మనం మనకు జరిగే ప్రతిదానిని వ్యతిరేకిస్తూ ఉంటాం. సుఖం లేని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకుంటాం. బాధామయ జీవితాన్ని బాధ లేకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తాం. బాధించే జీవిత భాగస్వామిని మార్చేయాలని చూస్తాం.